జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఫైరడైస్ ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రభుత్వం మంజూరు చేసిన బతుకమ్మ చీరలను నాగర్ కర్నూలు ఎంపీ రాములు మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బిఎస్ కేశవ్, ఆర్డీఓ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దాదాపు 2 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా చేనేత కార్మికులను ఆదుకునే విధంగా, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బతుకమ్మ చీరలను తయారు చేయించి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడీతో పాటు తహసీల్దార్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి వారికి సగౌరవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయాలని చెప్పి టెలివేషన్ కార్డు ఉన్నటువంటి 18 సంవత్సరాలు ప్రతి మహిళకు ఈ చీరల పంపిణీ చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసిందంటే సమాజంలో సగభాగం మహిళలు, ఈ మహిళలకు సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మహిళలకు చేరాలి. మరి ఈరోజు ఏ పథకంలోనైనా అభివృద్ధి కార్యక్రమం మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి నాడు మన గౌరవ జిల్లాలలో దాదాపు 1 కోటి పైగా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన గద్వాల జిల్లాలో కూడా ఈరోజు గద్వాల మరి పట్టణ కేంద్రంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన జిల్లాలో దాదాపు 2 లక్షల పైచీలకు చీరల పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దీని ద్వారా మీకేదో ఈ చీర ఇస్తేనే మా జీవితాంతం మేము బతుకమన్నది కాదు. మీకు గౌరవబద్ధంగా ఆడబిడ్డలకు దసరా కానుకగా దీనికి ఒక గుర్తింపు ఉంటుంది. అందుకంటే బతుకమ్మ చీర అని చెప్పి ఈ దసరా పండుగ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ దేశంలోనే ఎవరు కూడా ఇంతవరకు 73 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి ఎవరు చేయలేని విధంగా ఒక ఆడపడుతులకి ఒక చీర ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని రోడ్డు పాటు భర్తీ చేస్తూ ఇప్పుడు మంచి క్వాలిటీ గల చీరలు ప్రతి ఇంటి ఆడపడుతుకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరితో నేను మీరు కూడా చాలా సంవత్సరాలు ఎన్నో రకాల ప్రభుత్వాలను చూస్తాను. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈరోజు బతుకమ్మ చీరలు ప్రతి ఇంటి ఆడపడుతుకి ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం మన గొప్పగా గద్వాలంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అఫీషియల్ గా ఈరోజు వెళ్ళి ప్రతి దగ్గర వార్డు వార్డు అందరూ రేషన్ తీయడం మీకు చీరాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇదేవిధంగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో ప్రతి ఇంట్లో కనకల లాభాన్ని ప్రతి ఇంట్లో అందరూ కూడా ఈసారి వర్షాలు కూడా బాగుంటాయి. పెద్ద ఎత్తున మనకి వర్షాలని మొత్తం కూడా మారిపోయి గంటి సంబంధం విషయంలో పెద్ద ఎత్తున మీరు అందరూ గంటి సంబంధం చాలా పొందుతారు. ఈసారి గంటిగా మార్కెట్ కూడా పెద్ద ఎత్తున ధాన్యం రాబోతుంది. అదేవిధంగా అన్ని కుటుంబాల్లో మంచి స్థల రాబోతుంది. ప్రతి కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా ఈరోజు అందరూ చేయించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం చేశారు. ఒక్కసారి ఆలోచించాలి, గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ కనీసం ఓటు వేసుకునే యంత్రాలనే వాడారు తప్ప ప్రజల కొరకు ఏ పని చేయాలి.
ప్రకారము 2,709 మంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి వారి నుంచి లిస్ట్ ఇవ్వడం జరిగింది. 18 ఏళ్ళు దాటి ఫుడ్ సెక్యూరిటీ కార్డులో నమోదు ఉన్న ప్రతి మహిళకి కూడా చీరను అందించి ప్రారంభించుకుంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముందస్తుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ రెండు పండుగలతో పాటు అభివృద్ధి కూడా బాగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చీరలు అందించి పండుగ ఆనందంగా జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎంపీ శ్రీరాములు గారికి, సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ పండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, లైబ్రరీ చైర్పర్సన్ రంగంలో ఉన్న కార్మికులకి ఉపాధి కల్పించాలన్న గొప్ప ఉద్దేశము, అట్లాగే తెలంగాణ సంస్కృతి పండుగల్ని మరింత చేయూతనివ్వాలి అన్న గొప్ప ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ బతుకమ్మ నాడు చీరలను 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గద్వాల పట్టణంలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి అధ్యక్షతన జరుపుకుంటున్నాము. మన జిల్లాలో